నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై జూలై నెల మేషరాశి రాజు ఫలితాల కార్యక్రమానికి స్వాగతం శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యమో రెండు వేల ఇరవై జూలై నెల మేషరాశి రాజి ఫలితాలు మొన్న ఈ ఈ నెల అంటే జూన్ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుండి గురువుగారు రాశి మార్పిడి జరిగింది ఇది మనం కిందటి నెలలోనే చెప్పుకుందాం ఎందుకంటే జూన్ నెల ఇరవై తొమ్మిది చివరిలో మారుతారు కాబట్టి గురువుగారి యొక్క ఫలితాలన్నిటినీ కూడా జూలై నెలలో మనం రాశి ఫలాలు చెప్పుకునేటప్పుడు వాటి ప్రభావము ఎలా ఉంటుందో అనేటువంటిది చెప్పుకుందాం విశదీకరంగా చెప్పుకుందాం అని చెప్పని మనం చెప్పుకోవటం జరిగింది ఇప్పుడు గురువు యొక్క సంచారం జూన్ ఇరవై తొమ్మిది నుండి ఆయన ఇప్పుడు మకర రాశిలో నుంచి వెనక్కి వచ్చి ధనుర్ రాశిలో ప్రవేశించారు అది గురువుగారికి స్వక్షేత్రం అంటే ఆయన రాశిలోకి ఆయనే ప్రవేశించాడు ఇప్పుడు మేషరాశికి ఈ యొక్క ధనుర్ రాశి ఏమవుతుందండి భాగ్యరాశి అవుతుంది అంటే భాగ్యంలోకి ప్రవేశించాడు గురువుగారు జూన్ ఇరవై తొమ్మిది నుండి అది ఆయనకి స్వక్షేత్రం ఆయనదే అంటే భాగ్యాధిపతి భాగ్యరాశిలోకే ప్రవేశించాడు బాగానే ఉంటుంది కదండి భాగ్యాధిపతి భాగ్యంలోకి ప్రవేశిస్తే భాగ్యాన్ని ఎవడండి కాబట్టి మేషరాశి వాళ్ళకి గురువుగారి యొక్క సంచారం అత్యంత ఫలదాయకంగా ఉంటుంది యోగదాయకంగా ఉంటుంది ఇప్పుడు ఈ మేషరాశి వారికి ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది గురువుగారి మూలంగా ఎందుకంటే ఈయన ధనుస్సులో ఉంటే ధనుస్సు మకరం కుంభం మేనం మేషం ఐదవ పంచమ దృష్టితోటి మేషరాశిని గురువుగారు ఈ ఇరవై తొమ్మిది జూన్ నుంచి చూస్తున్నారు అది చాలా గొప్ప విశేషం మేషరాశి వారికి గురువు యొక్క అనుగ్రహం ధన విద్య కుటుంబ కారకుడు సంపద కారకుడు అంటే ధనకారకుడు విద్యాకారకుడు కారకుడు వివాహకారకుడు గృహకారకుడు వాహనకారకుడు అన్ని వాడే గురువుగారి యొక్క అనుగ్రహం ఉంటే మనకి లేనిదేమిటండి కాబట్టి అటువంటి గురువు యొక్క అనుగ్రహం మేషరాశి వారికి సంపూర్ణంగా లభించింది జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు తారీఖు నుంచి కనుక అన్ని విధాలు కూడా బాగా ఉంటుంది మేషరాశికి అధిపతి ఎవరు మేషరాశికి అధిపతి కుజుడు అంటే మీనరాశిలో మీనరాశిలోనే ఇప్పుడు ఆయన సంచరిస్తూ ఉన్నాడు మీనరాశికి అధిపతి ఎవరు గురువు గారు అంటే ఆ గురుడు ఈ మేషరాశిని చూస్తూ ఉంటాం ఇది చాలా విశేషంగా అద్భుతమైనటువంటిగా ఫలితాలను ఇస్తాయి మేషరాశికి అధిపతి అయినటువంటి యొక్క గుజుడు మీనరాశిలో సంచరిస్తూ ఉన్నాడు గోచార రీత్యా ఇప్పుడు మా మేనరాశికి అధిపతి అయినటువంటి గురువు మేషరాశిని చూస్తూ ఉన్నాడు సరిపోలేదండి రెండు కూడా అది మనం బాగా అర్థం చేసుకోవాలి అంటే జాతక ఫలితాలు చెప్పుకునేటప్పుడు అనేక రకాలుగా మనం ఆలోచన చేయాలి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనమాట ఆర్ఎండి చేస్తూ ఉంటే మనకి కొత్త విశేషాలు మనకు తెలుస్తూ ఉంటాయి అన్ని విధాలుగాను ఏ రకంగా చూసినా కానీ ఏం బాగాలేదు అని అనిపిస్తే అయినా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్తాం అంతేగాని అందరినీ సాటిస్ఫై చేద్దామని చెప్పిన చాలా బాగుందండి చాలా బాగుందండి చెప్పం అనేక కోణాల్లో ఆలోచన చేసి ఏ కోణంలో చూసినా ఈ ఏమీ లాభం లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే మేము జాగ్రత్తగా ఉన్నాయన ఈ ఏ ఫలితాలు బాగాలేదు అని చెప్పడం జరుగుతుంది అలా చెప్పేవి కూడా ఉంటాయి అన్నీ కేవలము పాజిటివ్ కానీ చెప్పడానికి అవకాశం లేదు శాస్త్రరీత్యా మన యొక్క విజ్ఞానాన్ని అనుసరించి అనేక కోణాల్లో పరిశీలన చేసి ఇహ ఎప్ప ఏ కోణంలో చూసినా కానీ అనుకూలత లేదు అన్నప్పుడు మాత్రమే చెప్తూ ఉంటాం కానీ అలా ఉండదు భగవంతుడు ప్రతి కూడా ఏదో ఒక మెరుగు ఇస్తూనే ఉంటాడు దాన్ని వెతికి తీసుకోవాల్సినటువంటి యొక్క బాధ్యత ఆ రాశిఫలాలు చెప్పేటువంటి వాడి మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు ధనాశకి పోకుండా రాశిఫలాలు చెప్పేటువంటి వాళ్ళు ఒక సమాజానికి మన సేవ చేద్దాము అనేటువంటి యొక్క దృక్పథంతో ఉన్నటువంటి వాళ్ళకి పరమాత్మ ఆ వాళ్ళ యొక్క గురువుగారు వాళ్ళకి ఏదో ఇదిగో ఈ కోణంలో చూసి చెప్పరా ఆ కోణంలో చూసి చెప్పు అందులో ఒక ఫలితం ఉంటుంది వాళ్ళకి అని వెనకాల స్పృహనిస్తారు ఆ కోణాల్లో చూసి చెప్పడం జరుగుతుంది అందువల్ల ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ మీకు చెప్పడం నేను జరుగుతుంది అని చెప్పి మనం చేసుకుంటూ ఉన్నాం శని సంచారం ఎలా ఉంది శని సంచారం ఈ జూలై నెల అంతా కూడా మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మకర రాశి ఇప్పుడు మేష మేషరాశికి ఈ మకర రాశి ఏమవుతుందండి రాజస్థానం అవుతుంది రాజస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు మేషరాశి వారికి ఈ శని ఎవరన్నమాట శని లాభరాజ్యాధిపతి లాభరాజ్యాధ అంటే పది పదకొండు స్థానాల వాడు రాజస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు లాభరాజ్యాధిపతి రాజస్థానంలోనే సంచారం చేస్తున్నాడు ఆయన ఇంట్లోనే ఆయనే సంచారం చేస్తూ ఉన్నాడు పదకొండు వాడు పదిలో సంచారం చేస్తున్నాడు అంటే రాజ్యస్థానం బాగా ఉంటే అన్ని వ్యవహారాలు కూడా చక్కగా నెరవేరుతాయి చేకూర్చుకోగలుగుతారు లాభదాయకంగా ఉంటాయి కాబట్టి శని యొక్క సంచారం సంపూర్ణమైన యోగ ఫలాన్ని ఇచ్చేట్టుగా ఉంది మేషరాశి వారికి గురువుగారు బాగా ఉన్నాడు శని చాలా బాగా ఉన్నాడు ఇక రాహు ఏ విధంగా ఉన్నాడు రాహు ఇప్పుడు ఎక్కడ సంచరిస్తున్నానండి రాహు తృతీయంలో సంచరిస్తూ ఉన్నాడు రాహు తృతీయం అంటే మేషం వృషభం మిథునం మిథునలో సంచరిస్తున్నాడు కాబట్టి మూడవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు మూడేమిటి విక్రమస్థానం అంటే ఏదైనా సరే ఒక పట్టుదల ఉంటుంది అసలు రాహువే పట్టుదల వాడు పట్టుదలతోటి ఏ కార్యాన్నైనా సరే సాధించేటువంటి యొక్క శక్తి సామర్థ్యాలు ఈ రాహువు తృతీయంలో ఉండి మేషరాశి వారికి ఇస్తూ ఉన్నాడు ఈ నెల అంతా కూడా జూలై నెల ఇంకా ఎలా సంచరిస్తూ ఉన్నాడు ఇది చెప్తే మీకు అందరికీ అయిపోతుంది సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు రాహు అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం సువర్ణమూర్తి అంటే మన ఛానల్ వాళ్ళందరికీ కూడా తెలుసు మన ఛానల్ చూసేటువంటి ప్రేక్షకులందరికీ తెలుసు మూర్తివంతం మనం మొట్టమొదటి నుంచి కూడా ఫస్ట్ డే మనం రాశి ఫలాల నుంచి కూడా మూర్తివంతం గురించి ఎక్కువగా చెప్పుకుంటూ ఉన్నాం మన ఛానల్లోనే ఎక్కువగా చెప్తాం మనం రాశి ఫలాలు చెప్పుకునేటప్పుడు మూర్తివంతాన్ని చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం మనం కాబట్టి సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు రాహు కనుక మంచి ఫలితాలను ఇస్తాడు అని ఘంటాపదంగా చెప్పుకోవచ్చు గురుగారు బాగా ఉన్నారు శని సంచారం అద్భుతంగా ఉంది రాహు సంచారం అంతకంటే చాలా బాగా ఉంది మేషరాశి వారికి కేతు సంచారం ఎలా ఉంది భాగ్యస్థానంలో గురువుతో సంచరించడం చాలా యోగదాయకంగా ఉంటుంది పని ఎలా సంచరిస్తున్న ఈ కేతువు అని చెప్పినంటే కేతువు సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కానీ సువర్ణమూర్తి అంటే మంచి ఫలితాన్ని యోగప్రదమైనటువంటి శుభప్రదమైనటువంటి యొక్క ఫలితాలని ఇస్తాడు అని వేరే చెప్పక్కర్లేదు కాబట్టి అత్యంత శుభదాయకం యోగదాయకంగా ఉండే ఫలితాలు కేతు యొక్క సంచారం మూలంగా సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉండటం మూలంగా లభిస్తుంది కాబట్టి గురువుగారు సంచారం బాగుంది శని సంచారం అద్భుతంగా ఉంది రాహు సంచారం బాగుంది కేతు సంచారం బాగా ఉంది ఇప్పుడు రవి యొక్క సంచారం ఎలా ఉంటుంది మేషరాశి వారికి మేషరాశి వారికి రవి సంచారం రవి ఇప్పుడు ఎక్కడ సంచరిస్తూ ఉన్నారు మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నారు మిథునం ఏ రాశి అవుతుంది వీళ్ళకి మూడో రాశి అవుతుంది అంటే రవి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు మేషరాశి వారికి అది విక్రమస్థానం తర్వాత గోచార రీత్యా మూడు ఎందు రవి సంచారం చేస్తే అత్యంత శుభప్రదం సంపదప్రదం అని చెప్పిన ఉన్నది కాబట్టి రవి యొక్క సంచారం కూడా చాలా బాగా ఉన్నది మేషరాశి వారికి ఇక దీని తర్వాత అతను మిథున రాశి కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తాడు దక్షిణారాయణ పుణ్యకాలం మనకు వస్తుంది అన్నమాట అది కూడా బాగానే ఉంది ఈ యొక్క ఈ రవి సంచారం వీరందరికీ కూడా అంటే చదుడి ఇంటిలోకి రాబోతున్నాడు దక్షిణారాయణ పుణ్యకాలం వస్తుంది నెక్స్ట్ హాఫ్ జూలై నెక్స్ట్ హాఫ్లో కుజగ్రహ సంచారం కుజుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వ్యయరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు మనం చెప్పుకునేది మేషరాశి కాబట్టి మేషరాశి ఈయన సంచి కుజ సంచారం మీనరాశిలో ఉంది కాబట్టి మీనరాశి మేషరాశికి వ్యయరాశి అవుతుంది కాబట్టి అయినప్పటికీ గురుడు యొక్క ఇంట్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు పెద్దగా లాభించే ఫలితాలని చెప్పకపోయినప్పటికీ కూడా సామాన్యమైనటువంటి యొక్క ఫలితాల కంటే కొద్దిగా ఎక్కువ ఫలితాలు ఇస్తాడు కుజగ్రహ సంచారం మేనరాశిలో గురువుగారింటో ఉండటం సంచరిస్తూ ఉండంగా గురువు ఈ యొక్క మేషరాశిని చూస్తూ ఉండటం మూలంగా ఇది గొప్ప విశేషం శుక్రగ్రహ సంచారం శుక్రగ్రహ సంచారం శుక్రుడు వృషభ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు వృషభ రాశికి అధిపతి శుక్రుడు వాడింట్లో వాడే సంచరిస్తూ ఉన్నాడు అంటే వృషభం ఏమవుతుంది మేషరాశికి ద్వితీయ రాశి అవుతుంది ద్వితీయం అంటే ధనస్థానం వాక్కు స్థానం అంటే ఫైన్ ఆర్ట్స్ లలిత కళలు ఇలాంటివన్నీ కూడా సంగీత సాహిత్య నాట్య శాస్త్రాలు కొద్దిగా బాగా ఏమన్నా చదువుకుందామా నేర్చుకుందామా అనేటువంటిది ఒకటి ఏర్పడుతుంది వాటిల్లో కూడా కొన్ని కోర్సుల్లో మీరు ప్రవేశం కూడా జరుగుతుంది అంటే మీ మామూలు చదువు కాకుండా రెగ్యులర్గా చదివే చదువు కాకుండా ఇవి కూడా కొంత నేర్చుకుందాం అనేటువంటి అభిలాష కలిగి చేర్చు నేర్చుకుంటారు అది స్వక్షేత్రంగా ఉంటాడు చాలా అత్యంత భాగ్యప్రదంగా ఉంటుంది సప్తమాధిపతి కూడా శుక్రుడే అవుతాడు ఎవరికి మేషరాశి వారికి మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల తులారాశికి కూడా అధిపతి శుక్రుడే కాబట్టి రాశి కూడా అధిపతి శుక్రుడే అయినాడు కాబట్టి భార్యకి కూడా మీ భార్యకి కూడా చాలా ఆరోగ్యం బాగుంటుంది అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది బుధగ్రహ సంచారం మిథున మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నాడు మిథున రాశి ఆయన రాశి కాబట్టి స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు బుధుడు మూడింట్లో విక్రమ స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే శుభవ్యయం జరుగుతుంది ఏదైనా ఇంట్లో పెళ్ళిళ్ళు పేరెంట్లు మంచి లేదా ఇల్లు కొనుక్కోవడం ఏదో ఇలాంటివి కొన్ని మంచి కార్యక్రమాలు వ్యాపార అభివృద్ధిలో కానీ కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ వ్యాపారాల్లో కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయటం కానీ అలాంటివి బాగా ఉంటాయి స్పెక్యులేషన్కి వెళ్ళకండి మళ్ళా నన్ను తిట్టుకోబోకండి షేర్లు గీలు ఇలాంటి వాటిలోకి వెళ్ళబోకండి వ్యాపారం బాగుండదు కదా అది కూడా ఓ అనుకుని స్పెక్యులేషన్ వ్యాపారాలకి మాత్రం దయచేసి వెళ్ళకండి ఈ రాశి తర్వాత ఈ గురుడున్నాడే ధనుర్ రాశిలో గురువుగారు ఉన్నాడు ప్రస్తుతం ఇప్పుడు ధనుర్ రాశిలో ఉండేటువంటి యొక్క గురువుగారు మిథున రాశిని చూస్తూ ఉన్నాడు కాబట్టి అత్యద్భుతమైనటువంటి యొక్క విశేషాలు కూడా మేషరాశి వారికి గురుడు వాడిని చూస్తూ ఉండటం మూలంగా జరుగుతుంది తర్వాత ఉద్యోగస్తులకి బాగుంది వ్యాపారస్తులకి బాగా ఉంది తర్వాత బాగా ఉందంటే ఈ కరోనాలో వ్యాపారాలు ఎక్కడ ఉండే ఉండేవాళ్ళకు ఉంటూనే ఉంటాయి కాబట్టి వ్యాపారస్తులకు కూడా బాగానే ఉంటుంది విద్యార్థులకి మంచి ర్యాంకుల్లో వచ్చి చదువుకుంటారు తర్వాత స్త్రీలకి అన్ని విధాలా యోగదాక్యంగా ఉంటుంది కళాకారులకు కూడా పర్వాలేదు ఇప్పుడు అంటే కరోనా సమయంలో ఈ లాక్డౌన్ సమయంలో ఎటువంటి ఏ పెద్ద కళాకారులు ప్రదర్శనలు లేకపోయినప్పటికీ ఏదో రకంగా వాళ్ళకి కలిసి వస్తుంది వ్యవసాయదారులు కూడా రెండు పంటలు కూడా బాగానే ఉంటాయి ఇప్పుడు మనం మాసాధిపతుల యొక్క ఫలితాలను చూసుకుందాం మాసాధిపతుల యొక్క ఫలితాలు అశ్వనీ నక్షత్రం ఒక్కొక్క నక్షత్రం తీసుకుందాం అశ్వనీ నక్షత్రం అశ్విని నక్షత్రానికి అధిపతి శుక్రుడైనాడు మాసాధిపతి శుక్రుడైనడు జాతి ఉన్నారు అశ్విని నక్షత్రానికి అధిపతి కేతు కానీ ఇక్కడ ప్రతి మాసానికి ప్రతి నక్షత్రానికి ఒక అధిపతి ఉంటాడు ఆ మాసాధిపతి ఇక్కడ శుక్రుడైనాడు చాలా యోగదాయకమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు వ్యాపారం బాగా ఉంటుంది అన్ని ద్వారా కలిసి వస్తుంది తర్వాత వీరు ఈ శుక్రుడికి లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి అట్లాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి చాలా బాగా ఉంటాయి భరణీ నక్షత్రం వారికి రవి మాసాధిపతి రవి మాసాధిపతిగా మంచి వార్తలు వినటం మరి ధైర్యంగా ఉండటం అధికారాన్ని కలుసుకోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి విజయవంతంగా ఉంటారు భయం అనేటువంటిది లేకుండా ఉంటారు భరణీ నక్షత్రం వాళ్ళు రవి మాసాధిపతిగా ఉండటం మూలంగా వీళ్ళు సూర్య ఆరాధన చేయండి లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదవండి కృతికా నక్షత్రం మేషరాశి అంటే ఒకటో పాదం మేషరాశిలో ఉంటుంది రాహు అధిపతి అయినాడు అంటే రాహు అధిపతి కాబట్టి దుర్గా కవచం చదువుకోండి తర్వాత సూర్యారాధన ఉంటుంది సూర్యారాధన చేసుకోండి చాలా మంచిది అట్లాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి రాహు అధిపతిగా మాసాధిపతిగా ఉన్నాడు కాబట్టి కొత్తికా నక్షత్రం వారికి కృత్తిగా నక్షత్రానికి అధిపతి రవి కానీ మాసాధిపతి రాహు ఇది మీరు డిఫరెన్స్ పెద్ద చెప్తూ ఉంటాను తమను అది జాగ్రత్తగా నోట్ చేసుకోండి కొంత కొంతమంది మెసేజ్లు పెడుతూ ఉంటారు కొత్తికా నక్షత్రానికి అధిపతి రవి కదండి మీరు రాహు అంటారేమిటి అని చెప్పిన అందుకే నేను మళ్ళా మళ్ళా మనవి చేస్తూ ఉన్నాను కృత్తిగా నక్షత్రానికి అధిపతి రవే కానీ ఇక్కడ మనం చెప్పుకునేది మాసాధిపతి అంటే ప్రతి మాసానికి ప్రతి నక్షత్రానికి ఒక గ్రహం అధిపతిగా ఉంటాడు అది కూడా మనం చెప్పుకోవాలి ఇక్కడ ఈ మాసానికి కృత్తిగా నక్షత్రం వారికి రాహు అధిపతిగా ఉంటాడు రాహు అధిపతిగా ఉంటే ఏం చేస్తాడే అని చెప్పినానంటే ముఖ్యంగా ఆందోళనని భయాన్ని కలిగేస్తాడు ఆలోచించడానికి అవసరం లేనటువంటి వాటిని గురించి కూడా ఎక్కువగా ఆలోచన జరుగుతుంది మన చేతిలో లేని దాని గురించి కూడా ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి ఆలోచనలు ఇచ్చేటువంటి వాడు రాహువు కాబట్టి ఆ భయభ్రాంతాన్ని కలగజేస్తూ ఉంటాడు అట్లాగే ఆ లోపల ఉండేటువంటి యొక్క ఆలోచనల మూలంగా ఈ రాహు ఆలోచనలు చేస్తూ ఉంటాడు కదా ఆలోచనలో నుంచి చేసి 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 బీపీ పెరుగుతుంది అందువలన జాగ్రత్తగా ఇది నేను మనం ఉన్న కొత్తిగా నక్షత్రం వాళ్ళకి మీరు ఎప్పుడు కూడా చక్కగా భగవత్ చేసుకోండి రాహుకి దుర్గా కవచం అమ్మవారి స్తోత్రం చదువుకోండి మీకు ఏ విధమైనటువంటి యొక్క రాహుదోషాలు ఉండవు మీ ఆలోచనలు సక్రమంగా ఉంటాయి బీపీ నార్మల్గా ఉంటుంది లేకపోతే ఆ రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అది నేను మనం చేసేది తర్వాత సూర్యుని యొక్క ఆరాధన కూడా చాలా మంచిది అంటే ఆదిత్య హృదయం కానీ ఓం సూర్య నమహన్ అని కానీ అలాంటివి చేసుకోండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కూడా చదువుకోవడం మంచిది అది ముప్పై మూడు ఉంటాయి యూట్యూబ్లో ఆన్ చేస్తే వస్తాయి పుస్తకాలు కూడా ఉన్నాయి వీరికి అదృష్ట సంఖ్య తొమ్మిది ఒకటి రెండు మూడు ఆరు ఈ యొక్క తేదీలు సంఖ్యలు ఆది బోధ గురు మంగళవారాలు చాలా కలిసి వస్తాయి ఈ మేషరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క ఫలితాన్ని వీరికి ఇప్పించవలసిందిగా భగవంతుని ప్రార్థన చేస్తూ శర్వేదన సుగునో భగవంతు స్వస్తి